అంటే మీ జర్నలిజం కెరీర్ దేంతో ఏ పత్రికతో ప్రారంభమైనట్టు చెప్పుకోవాలి సార్? జర్నలిజం కెరీర్ పత్రికతో అంటే మద్రాసులో ఉన్నప్పుడు ఘోరశాస్త్రి గారి తెలుగు ఇది పత్రిక ఒకటి ఉండేది, ఆ తెలుగు పత్రికతో ఉంది మద్రాసులో. ఆ రోజుల్లో ఏంటంటే సైప్రస్ పెద్ద ఇష్యూగా ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో. దానికి సంబంధించినటువంటి పుట్టుపూర్వాలన్నీ నేను ఒకసారి రాసి పంపించాను. ఆయన ఆయన వెంటనే వేసుకుని మీరు ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయండి, మాకు ఇది ఇక్కడ లోటుగా ఉంది, ఏ క్రైసిస్ వచ్చినా దానికి ఎవరు అందుకునేటువంటి అందుకోలేకపోతే లేదు అని చేత చేయమంటే అది అసలు ప్రారంభం ఆయనతో పరిచయంలో. అట్లాగే నేను చెప్పి చేశాను. ఆ తర్వాత బాగా సన్నిహితం అయ్యారు ఆయన, అక్కడి నుంచి ఆయనతో బాగా సంబంధం ఉంది. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే వరకు నేను ఆంధ్ర భూమిలో నేను ప్రవేశించే వరకు కూడా ఆయనతో నాకు సంబంధం ఉంది. అంటే ఘోరశాస్త్రి గారు మనకున్న సంపాదకుల్లో తెలుగు ఇంగ్లీషు రెండింటిని సమానంగా రాయగలిగిన వారు కదా? వాస్తవం అది, చాలా శక్తిమంతుడు, మంచివాడు కూడా, హృదయం కూడా మనసు కూడా చాలా నిర్మలమైనటువంటి మనస్సు. ఏమైనా ఉంటే ఓపెన్గా మాట్లాడటమే తప్ప ఇది లేదు. నన్ను చేర్చుకున్న తర్వాత కొంత ఇబ్బంది పడ్డాడు ఆయన. ఆ పాలిటిక్స్లోకి అనవసరం, స్థానికంగా ఉన్నటువంటి దీంట్లో ఇక మనకు వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి ఏదైనా స్థానం పెరగదనుకున్నారు, ఏమనుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాలిటిక్స్ ఏమైనప్పటికీ కూడా అది ఆయన. కానీ ఆయన పిలిచి మర్యాదగా, సరే ఇక్కడ ఆఫీసులో ఉన్న పాలిటిక్స్ రీచా మిత్రమా, మిమ్మల్ని వాడుకోవలసినటువంటి పద్ధతిలో వాడుకోలేకపోతున్నాను, అది క్షమించాలని చెప్పి అక్కడి నుంచి కొంత వెసులుబాటు కల్పించారు నాకు. తర్వాత నెమ్మదిగా తప్పుకోమనేటువంటి అనకుండా ఇటువంటి ఇబ్బంది ఉందని, మీరేమి ఇబ్బంది పడద్దు, నేను నేనే తప్పుకుంటాను అని చెప్పేసి ఘోరశాస్త్రితో చెబితే ఆయన పాపం తృప్తిపడ్డాడు. మనిషి మంచాడు కాబట్టి ఇంకా వేరే ఏమన్నా లేదు. అంటే వారి రచనా శైలి, వారి ప్రభావం మీపైన ఏమైనా ఉందా? ఆలోచన విధానం, ఆలోచన విధానం అంటే నేషనల్ ఇంటర్నేషనల్లో ఇక ఐటమ్స్ వీటిల్లో ఆయన రాతలు ఆయన ధోరణి ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే విస్తృతమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన. ఒక చోటనే ఆర్గ్యుమెంట్ నిలిచేది కాదు, అది ఒకదాని చుట్టూ తిరిగేది కాదు, గభాల మధ్యలో వేరే ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయేది ఆయన దాంట్లో. అది దానికి అది ఆయన పద్ధతి. అది అంటే జర్నలిజంలో మీరు గురువుగా భావించాలంటే ఘోరశాస్త్రి గారు భావిస్తారా? గురువులు పరోక్షంగా ఉంటారు, ప్రత్యక్షంగా ఉంటారు అని చేత అది ఆయన పరోక్షంగా చెప్పుకోండి, పరోక్షంగా చెప్పుకోవచ్చు. అది తర్వాత ఈ జనశక్తి పత్రిక నడిపారు కదా, జనశక్తి? అవును, అది పార్టీ పత్రిక. అది ఎందుకంటే స్ప్లిట్ సమయం ఒకటి వచ్చింది. అది విశాలాంధ్ర వర్గం, తర్వాత మార్క్సిస్ట్ వర్గం, ఇది ఈ రెండు వర్గాలు అయినాయి. అవును, అప్పట్లో ఏంటి అంటే భారత చైనా యుద్ధం కాలంలో ఆ భావజాలాలు రకరకాలుగా మారి ఆ రకంగా ఉన్నాయి. ఆ స్ప్లిట్ సందర్భంగా నేను మార్క్సిస్ట్ పార్టీ తరఫున ఆ జనశక్తి పత్రిక ఇచ్చేసాను. జనశక్తి వల్ల మీకు శక్తి వచ్చిందా, నష్టపోయారా? ఏ పత్రిక వల్ల నేను పనిచేసినటువంటి ఉభయ పార్టీల పత్రికల్లో శక్తే పుంజుకున్నా కానీ, నా స్వతంత్ర శక్తిని పుంజుకున్నా కానీ నేను దాని నుంచి నష్టపోలా. అది ప్రతి దఫా ఈ స్ప్రిట్స్ అప్పుడు నేను నా కలం ఆ విజృంభణ మాత్రం, ఆ విజృంభణ స్థాయి దశ మాత్రం మారలా, అలాగే పెరుగుతూనే ఉన్నాయి. అది అట్లాగే ఉంది. విశాలాంధ్రతో మీ కెరీర్ ప్రారంభమైందా? తర్వాత చెప్పాలంటే విశాలాంధ్ర, విశాలాంధ్రతోనే కెరీర్ అక్కడ మద్రాసు నుంచి వచ్చేసేసిన తర్వాత
విశాలాంధ్రతోనే కెరియర్ ప్రారంభమైంది. విశాలాంధ్ర మిమ్మల్ని ఎవరు ఎంపిక చేసుకున్నారు సార్? విశాలాంధ్రలో మిమ్మల్ని అంతా కుర్రకారంతా లెఫ్ట్ ఓరియంటెడ్ కాబట్టి అందరితో పాటుగా నాకు నా అవకాశం ఇచ్చారు. వాళ్ళు అంతకుముందే నా రచన విధానం పద్ధతి తెలుసు అని చేత అప్పట్లకే నేను దాంట్లో ప్రవేశానికి తేలిగ్గా ప్రవేశించగలిగాను.